వాడిదైన రోజున ఎవడైనా కొడతాడు, అసలు గొడవ రాకుండా ఆపేవాడే గొప్పోడు. ఈ సినిమా డైలాగ్ ఆయనకు అతికినట్టు సరిపోతుంది. ఫ్యాక్షన్ రాజకీయాలు వెంటాడినా వాటిని వీలైనంత దూరం పెట్టారు. ఆ పడగ నీడ నుంచి ఎన్నో కుటుంబాలు ఊర్లకు విముక్తి కల్పించారు ఆయన. పలనాటి గడ్డపై రక్త చరిత్రను చెరిపివేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. నాయకుడికే నిర్వచనంగా మారారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు గంట మోగించేందుకు సై అంటున్నారు. ఆయనే ఎరపతిరేని శ్రీనివాసరావు. ఆయనపై జీటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మంచితనం మానవత్వానికి పెట్టింది పేరు ఎరపతిరేని. గ్రామస్థాయి నుంచి ఎదిగారు పేదల బాగోగులు తెలిసినవారు. సాయం అడిగిన వారికి కలియుగ కర్ణుడు ఎరపతిరేని. పల్నాటి పౌరుషమున్న రక్త చరిత్రలకు స్వస్తి పలికారు. చంద్రన్న బాటలో నడిచే గురజాల తమ్ముడు. దట్ ఈస్ ఎరపతిరేని ప్రత్యేక కథనం మీ జీటీ. జిల్లా మంచికలలో జన్మించారు ఎరపతిరేని శ్రీనివాసరావు. పగలు ప్రతీకారాలు రాజ్యమేలిన పలనాటి గడ్డపై ఆయనది 3 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. గ్రామ స్థాయి నుంచి పైకి ఎదిగారు. స్థానిక పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రావణులు కారు. పల్నాడు రాజకీయ నాయకులంటే ఫ్యాక్షనిస్టులు కాదని చాటి చెప్పారు. పలనాటి పౌరుషాన్ని పుణికి పుచ్చుకున్నప్పటికీ ఎరపతిరేనిది విశిష్ట వ్యక్తిత్వం. 1994లో రాజకీయాల్లోకి వచ్చారు ఎరపతిరేని శ్రీనివాసరావు. మాచర్ల గురజాల నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలంగా ఉన్న రోజులవి. తెలుగుదేశం తరపున పోటీ చేసేందుకే ఎవరూ సాహసించని పరిస్థితులు. అలాంటి సమయంలో ధైర్యంగా పసుపు జెండా ఎత్తారు ఎరపతిరేని. మాచర్ల వస్తున్న అన్న ఎన్టీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అలా తారకరాముడి దృష్టిలో పడ్డారు. అన్న ఆహ్వానం మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాచర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. తానొకటి తలిస్తే ఎన్టీఆర్ మరొకటి తలచారు. గురజాల నుంచి నామినేషన్ వేయాలని ఆదేశించారు. ఎరపతిరేని తొలుత సంశయించారు. అనుచరులు కూడా వద్దంటే వద్దన్నారు. అన్నగారి మాట కాదనలేకపోయిన ఎరపతిరేని తన అనుచరులకు నచ్చచెప్పి గురజాల నుంచే నామినేషన్ వేశారు. ఓటర్లు తదాస్తు అనడంతో 29 ఏళ్లలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎరపతిరేని మొదటిసారి గెలుపు ఓ ప్రభంజనం. ఫ్యాక్షన్ను అడ్డు పెట్టుకుని రాజకీయాలను శాసిస్తూ వస్తున్న కాంగ్రెస్ నేతలను మట్టి కరిపించి అప్పుడే అందరి దృష్టి ఆకర్షించారు. తనను అసెంబ్లీకి పంపిన గురజాల నియోజకవర్గాన్నే తన రాజకీయ గుమ్మంగా మార్చుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన విలక్షణ పనితీరుతో ప్రజల్లో ఆదరాభిమానాలు సంపాదించారు. ఇది వైరి పక్షాల్లో వణుకు పుట్టిస్తే కొందరు సొంత పార్టీ నేతల్లోనూ అసూయ రగిలించింది. అప్పట్లో జిల్లా టీడీపీ సీనియర్లకు ఎరపతిరేని ఒకింత కంటగింపుగానూ మారారు. ఆయన ఎదిగితే తాము మరుగున పడిపోతామేమోనన్న భయంతో అణగత్రొక్కాలనే ప్రయత్నమూ చేశారు.
వారి కుట్రలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా తోడవడంతో 1999 ఎన్నికల్లో 100 పైచిలకు ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు ఎరపతినేని. 2004 స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2 వరుస ఓటముల తరువాత ఎరపతినేనికి రాజకీయంగా చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు చేయని ప్రయత్నాలంటూ లేవు. అవేమీ ఆయన్ను అడ్డుకోలేకపోయాయి. ఎందుకంటే జన బలమే తన బలమని నమ్మే నాయకుడు ఎరపతినేని. గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉండేవారు. ఇల్లు వదిలి నెలలు నెలలు గ్రామాల్లో తిరిగిన రోజులు ఉన్నాయి. తనకు తెలిసిన వారైనా తెలియని వారైనా ఇబ్బంది ఉంది అని చెబితే చాలు, ఆ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని నియోజకవర్గంలో పేరుంది. అలా క్యాడర్ను పార్టీని పటిష్టపరుస్తూ తన శక్తి యుక్తులను కూడగట్టుకున్నారు. పోగొట్టుకున్న చోటే రాబట్టుకున్నారు. 2009-2014 ఎన్నికల్లో వరుసగా 2 గురజాలలో గెలుపు గర్జన చేశారు. రాజకీయాలలో ఎరపతినేని రూటే సపరేట్. తనను ద్వేషించే వాళ్లను కూడా ప్రేమించే మనస్తత్వం ఆయనది. సహచర రాజకీయ నేతలంతా కక్షా రాజకీయాలు చేస్తుంటే ఆయన మాత్రం అభివృద్ధి మంత్రం పఠించారు. ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అనుచరులు ఎంతగా ఒత్తిడి చేసినా ఎరపతినేని ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. చంపుకుంటూ వెళ్తే చివరకు మిగిలేదెవరనే ఎదురు ప్రశ్నతో అనుచరులను శాంతపరిచేవారు. అలా ఎన్నో కుటుంబాలను ఫ్యాక్షన్ పడగ నుంచి బయటపడేశారు. స్వయంగా గ్రామాలకు వెళ్లి వైరి వర్గాల మధ్య రాజీ కుదిర్చిన ట్రబుల్ షూటర్ ఎరపతినేని. మంచితనం, మానవత్వం వంటి గుణగణాలే ఎరపతినేనిని జన నేతగా మార్చింది. కత్తులు దూసిన పలనాడులో కంకులు మొలవాలన్నది ఎరపతినేని కళ. మెట్ట భూములను పచ్చని మాగాణులుగా మార్చాలన్నది ఆయన సంకల్పం. మాచర్ల గురజాల వరప్రదాయిని బుగ్గవాగు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వెంటపడి మరీ 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించుకున్నారు. దండివాగు ఎత్తిపోత పథకం పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. ఈ రెండింటిని పూర్తి చేసి కృష్ణా జలాలతో పలనాడు ప్రజలను అభిషేకించే రోజు ఎంతో దూరంలో లేదంటారు ఎరపతినేని. కాంగ్రెస్ హయాంలో అపరిష్కృతంగా మిగిలిన పులిచింతల పునరావాసాన్ని కొలిక్కి తెచ్చారు. ముంపు బాధితులకు ఎకరాకు 10 లక్షల చొప్పున ఇప్పించారు. గురజాల నియోజకవర్గంలో కీలకంగా ఉన్న పిడుగురాళ్ల ముఖ చిత్రాన్ని ఎరపతినేని మార్చేశారు. ఇరుగ్గా ఉన్న పిడుగురాళ్ల మెయిన్ రోడ్డును విస్తరించారు. డ్రైన్లు కట్టించారు. సెంట్రల్ లైటింగ్తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంచినీళ్ల సమస్య చాలా వరకు తగ్గించారు. 15 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు అభివృద్ధి చేయించారు. మిర్చి రైతులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో రైతు శిక్షణా కేంద్రం నెలకొల్పారు. పిడుగురాళ్లలో పేదల కోసం 6,000 గృహాలు మంజూరు చేయించుకున్నారు. సెకండరీ గ్రేడ్ మున్సిపాలిటీకి ఈ స్థాయిలో ఇళ్లు మంజూరవడం రాష్ట్రంలోనే అత్యధికం. గురజాల మండలంలోనూ 50 కోట్ల రూపాయలతో రోడ్లు, మంచినీళ్ల సౌకర్యాలు కల్పించిన ఎరపతినేని సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్వహణను మెరుగుపరిచారు. గురజాల, మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లిలో కొత్త ఆసుపత్రి భవనాలు నిర్మించారు. పిడుగురాళ్లలో దేశవ్యాప్తంగా మంచి నాణ్యమైన సున్నపురాయి ఉంది. దాదాపు 600 పరిశ్రమలుండడంతో వీటి ద్వారా స్థానికుల ఉపాధి కూడా ఢోకా లేకుండా పోయింది. ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన గురజాల నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపించిన ఒకే ఒక్క నాయకుడు ఎరపతినేని.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడాన్ని తన బాధ్యతగా భావిస్తారు ఆయన. లంచాల కోసం పీడించే అధికారులకు ఎరపతనేని ఓ సింహ స్వప్నం. ఎవరైనా లంచం అడిగితే నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటానని బహిరంగంగానే ప్రకటించి సంచలనానికి తెరతీశారు. కేవలం చెప్పడమే కాదు, చేసి చూపించారు కూడా. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను విచారించి కొంతమంది అధికారులకు బుద్ధి చెప్పారు. ప్రజల వద్ద అధికారులు తీసుకున్న లంచాలను వెనక్కి ఇప్పించారు. అందుకే ఏర్పతనేని ఇలాకాలో ప్రభుత్వ ఉద్యోగులు చెయ్యి చాపాలంటే భయపడిపోతారు. ప్రజల మనసు గెలవడంలో ఏర్పతనేనికి ఎవ్వరూ సాటిరారు. వృద్ధులకు సాయం చేస్తారు. ఏటా కొందరు పేద ముస్లింలను సొంత డబ్బుతో మక్కా పంపుతున్నారు. సాయం అడిగిన వారిని ఉత్త చేతులతో పంపడం ఏర్పతనేని చరిత్రలోనే లేదు. ఏ చిన్న కార్యకర్త తనను ఆహ్వానించినా కాదనకుండా ఇంటికి వెళ్తారు. ఎన్నికల కంటే ముందు ప్రజల మనసులు ఎలా గెలవాలో ఏర్పతనేనికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఇచ్చిన సర్టిఫికేట్. అందుకే ఎమ్మెల్యేలంతా ఏర్పతనేని ఫాలో కావాలని బాహాటంగానే చెప్పేశారు. మంత్రివర్గ విస్తరణలో అర్హత లేని వాళ్లు అలకబూనినా ఏర్పతనేనిని అలా ప్రవర్తించిన సందర్భం అంటూ లేదు. పని చేసుకుంటూ పోతే పదవులు వెతుక్కుంటూ వస్తాయనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఏర్పతనేని విధేయత అన్న చంద్రబాబు ముచ్చట పడతారు. వరుసగా 2 సార్లు గెలిచిన ఏర్పతినేని గురజాల నుంచే 2019లో హ్యాట్రిక్ కొట్టేందుకు సై అంటున్నారు. ఆయన్ను నిలువరించేందుకు వైకాపా నర్సరావుపేటకు చెందిన కాసు మహేష్ రెడ్డిని రంగంలోకి దించింది. స్థానికేతరుడు కావటంతో నియోజకవర్గ స్థితిగతులు కూడా తెలియని మహేష్ రెడ్డి కనీస పోటీ అయినా ఇవ్వగలడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే ఏర్పతినేనిపై సున్నపురాయి గనులు ఆక్రమించుకున్నారని దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ కు చెందిన సరస్వతి భూముల విషయంలో రైతుల పక్షాన పోరాడినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారనేది ఏర్పతినేని మాట. ఎవరెంతగా తనను బద్నాం చేసినా గెలుపు తనదేనని ఘంటాపథంగా చెబుతున్నారు ఏర్పతినేని శ్రీనివాసరావు. మంచితనం మానవత్వానికి పెట్టింది పేరు ఏర్పతనేని. గ్రామస్థాయి నుంచి ఎదిగారు, పేదల బాగోగులు తెలిసినవారు, సాయం అడిగిన వారికి కలియుగ కర్ణుడు ఏర్పతనేని. పల్నాటి పౌరుషమున్న రక్త చరిత్రలకు స్వస్తి పలికారు. చంద్రన్న బాటలో నడిచే గురజాల తమ్ముడు. దట్ ఈస్ ఏర్పతనేని ప్రత్యేక కథనం మీ జీటీవీ.